మన సంప్రదాయం మన పండుగ మన చెన్నై షాపింగ్ మాల్ నమ్మసక్యం కానటువంటి కాంబో ఆఫర్లు ప్రతి కొనుగోలుపై విలువైన బహుమతులతో మనసు దోచే ఫెస్టివ్ కలెక్షన్ ది చెన్నై షాపింగ్ మాల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జనరల్ బాడీ ఎలక్షన్స్ జనరల్ గా ఎలా ఎలక్షన్స్ జరుగుతాయి స్టేట్స్ అలా అనిపిస్తుంది చాలా వాడిగా వేడిగా జరుగుతుంది మీకు ఏమంటారు బైట ఎలక్షన్స్ ఆర్ నథింగ్ అండ్ బికాజ్ నేను సోన్స్ పలానా వాడిని నేను కంటెస్ట్ చేస్తానని చెప్పుకోవాలి ఇక్కడ అవసరంలా ఇక్కడ అవసరంలా ఈ వేడి ఎప్పుడు ఎక్కాలి ఓకే లేట్ గా ఎక్కింది లేట్ గా ఎక్కింది ఎందుకంటే మా గురుగారు అలాగా లేరు మా దాసరు గారు ఆయన ఉంటే కూడా ఇప్పుడు ఆయన మాట వింటారో లేదో నాకైతే డౌట్ ఎందుకంటే ఎవ్రీబడీ ఇస్ గ్రోన్ బిగ్ అంటే కులాలు మతాలు ప్రాంతాలు తెచ్చి అంత పెద్దవాళ్ళు అయిపోయారు దాసరు గారు ఉంటే రెండు ప్యానల్స్ ఆయనే సెలెక్ట్ చేసి కొట్టుకుంటారనేవారు సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ గుడ్ మంచిదే లక్కీ ఏంటంటే ఇంకా ప్రశాంత్ కిషోర్ గారు ఎంటర్ అవ్వాలి ఈ రాజకీయాల్లో నెక్స్ట్ టర్మ్ 2 ఇయర్స్ తర్వాత మాలాంటోడు దిగాడు అనుకోండి నేను ముందే వెళ్ళి డబ్ల్యూసీ చేసుకుంటా ఆయన కులాలు మతాలు ప్రాంతాలు డబ్బున్నవాడు డబ్బు లేనివాడు వెడగొట్టారు మాలాంటోళ్ళు దిగితే కృష్ణానగర్లోని కృష్ణానగర్కి ఫిల్మ్ నగర్కి మణికొండకి ఓట్లు అవన్నీ చీల్చేస్తాం అయ్యో లేదండి ఇది ఇది ఇప్పుడప్పుడే ఆగదు కంటిన్యూ అవుద్ది అండ్ ఇది చాలామంది బయటపడగానే మనం అయితే ఓపెన్గా చెప్తాం చాలామంది పర్సనల్గా తీసుకున్నారు కులాలని దూషించడం అన్ని పర్సనల్గా తీసుకున్నారు చాలామంది క్యారెక్టర్ వాళ్ళ కెరీర్లు కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతాయి సే కంటెస్ట్ చేసేవాడు ఏమన్నా మాట్లాడచ్చు కాంటెస్ట్లో లేని సైడ్ ఆర్టిస్ట్ల హడావుడు ఎక్కువైపోయింది వాళ్ళ గర కెరియర్ లేవు వాళ్ళ కెరియర్లు మాత్రం తేడా కొట్టేస్తారు గ్యారంటీ ఓపెన్గానే చెప్తాం వాట్ ఈస్ దేర్ టు హైడ్ వాట్ వాళ్ళు మనల్ని ఏం చేస్తారు మనం ఏం చేయలేరు అది నాలంటూ సినిమాలు ఇవ్వకపోతే సినిమాలు తీసుకుంటా సో అది ఇష్యూ కాదు ఇష్యూ ఏంటంటే ఇంత దూరం రాకూడదు ఇక ఎవడో తగ్గడం రాజకీయాలు రేపు నుంచి స్టార్ట్ అవుతుంది తగ్గదు రాజకీయాలు సినిమా రాజకీయాలు ఎలా ఉంటే రేపటి నుంచి చూస్తాను సినిమాలు ఇప్పుడు రాజకీయం చేయలే పార్టీలు పెట్టారు వచ్చారు కానీ ఇలా రాజకీయం ఇప్పుడు కులాలు తేవడం చల్లతాం పార్టీలు తేవడం అంతకంటే తప్పు బిగ్గెస్ట్ బూత్ ఏంటంటే సివిఎల్ నరసింహరావు గారి సీనియర్ ఆర్టిస్టు ఎడ్యుకేటెడ్ లాయరు గుడ్ రిప్రజెంటేటివ్ ఒక పర్టికులర్ పార్టీ ఆయన పార్టీ వినాయలు వెనకాల వేసుకుని ఆడికి ఓటేయద్దు ఆయన ఓడిచ్చు హూ ఇస్ హీ ఉన్న గౌరవం పోగొట్టుకోవడం తప్ప ఏం జరిగేది కాదు ఇప్పుడు ఏమైంది ఐఎమ్ వెరీ ఆ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ బీజేపీ వాళ్ళే చెప్పారు రిజైన్ చేసి వెళ్ళిపోరా నువ్వు మాకు అవసరం లేదు అలాంటి అంటే సినిమా నుంచి వేషాలు ఇస్తారు ఎవడన్నా ఓపెన్గా తెచ్చాడు కదా ఇప్పుడు జగన్ గారు విష్ణు గారు బాగా ఇప్పుడు నేను ఉన్నాను నాకు పవన్ కళ్యాణ్ అన్నయ్య ఉంటారు కజిన్ మనం చెప్పుకుంటాం ఏంటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా బట్ ఈయన నేను బీజేపీ ఆయన దేవుణ్ణి నమ్మడం కాబట్టి మేము ఓటేది వాట్ ఈస్ దిస్ హ్యాస్ ఎనీబడి ఎక్స్పెక్టెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇన్ మూవీ ఆర్టిస్ట్ ఇన్ ఎలక్షన్స్ చదువురాని వాడు ఏమంటే అనుకోవచ్చు ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన చాలా నాలెడ్జబుల్ వై ఈస్ డూయింగ్ లైక్ దిస్ అంటే ఎవరన్నా చేయిస్తున్నారా వెనకాల అది చూడాలిగా ఎన్ని వస్తే బయటికి ఏదో మా అంతా ఒక ఫ్యామిలీ కలిసి ఉంటాం మేము ఇంకా ఎరగ తీసేస్తాం అవి లేవులేండి అవి అయిపోయినాయి ఈవేళతో అయిపోయింది అది లేవు అంటే ఇప్పుడు అన్నారు కదా చిరంజీవి గారు వాళ్ళందరూ అయ్యో మా ఏమి లేదన్నారు కదా ఉంది చాలా ఉంది విప్రకాశ్ రాజు మన మోహన్ బాబు గారు కావలించుకోవడం అన్నీ ఓకే ఇవన్నీ అంటే ఫర్ యూ పీపుల్ నాట్ ఫర్ అస్ వీ హావ్ ఆల్సో సీన్ లాట్ ఆఫ్ వరల్డ్ కదా వీ కెన్ ఆల్సో ప్రెడిక్ట్ కదా చూద్దాం ఇంత దూరం రాకూడదు ఇంకా ఆగదు బాగా చేయాలి ఫర్ ద మెంబర్స్ ఐ మీన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ మెంబర్స్ అండి ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి సో డెఫినెట్గా ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకే చేస్తాం తెలుసు కదా మీరు చూస్తున్నారు కదా నాకు తెలిసి ప్రకాష్ రాజు వాళ్ళు బాగా చేస్తున్నారు సో ప్రకాష్ రాజు గారు చేస్తుంది అంటే 90-10 లాగా ఉంది నాకైతే 90 ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రకాష్ రాజ్ ప్యానల్